ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ఆబోయే కాలంలో దీన్ని అధిగమించాలని తర్వాత రెండవది ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 9 ఏళ్ల కాలంలో ఉద్యోగులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ లేదు. ఆ తర్వాత దళితులకు క్రిస్టియన్ మైనార్టీలకు ముస్లిం మైనార్టీ ఆదివాసీ దీనికి ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో తిరగరాల్సి మనుస్మృతి భారతదేశానికి భారత రాజ్యాంగంగా ఉండాలి. మన దాంట్లో రామాయణం కావాలా భాగవతం కావాలా ఏది ఉండాలా అనేటువంటి వాళ్ళకి స్వస్థత లేదు. కానీ సనాతన ధర్మాన్ని పాత యొక్క విధానాన్ని తీవ్రంగా ఈ దేశ ప్రజలకు బీజేపీ ఏదైతే సంఘ పరివార శక్తులు హిందుత్వ శక్తులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ప్రతిఘటించి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే దానికోసం సెక్యులర్ వ్యవస్థను కాపాడుకునే దానికోసం సామాజిక న్యాయం అమలు కోసం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే దానికోసం ఆర్థిక అసమానతలు లేనటువంటి ఈ దేశాన్ని కొనసాగించే దానికోసం సిపిఎం పార్టీ మావోయిస్ట్ పార్టీలు సెక్యులర్ శక్తులు అన్నీ కూడా ఐక్యంగా అధిగమించాలి, బీజేపీని ఓడించాలి అనేటువంటిది భారతదేశంలో సిపిఎం పార్టీ సెక్యులర్ పార్టీలను కలుపుకుని ఐక్యంగా రాబట్టేట్లు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ ఏకకాలంలో రుణమాఫీ జరగలేదు. గతంలో ఒకసారి 25 వేలు ఒకసారి 50 వేలు మాఫీ చేసినట్టుగా ప్రకటన మాఫీ కూడా అయింది. కానీ అది వడ్డీలకే సరిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉన్నారో సర్వాచరణ కూడా బ్యాంకులు పంట లోన్లు రావట్లేదు ఏంటంటే తీసుకెళ్ళండి. కానీ మన రాష్ట్రంతో ఎప్పుడైనా తన ఇచ్చినటువంటి వాగ్దానంపై రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత రెండవది ముత్తి కులాలకు సంబంధించినటువంటి 100,000 రూపాయల ఏదైతే నగదు రూపంలో ఇస్తామని చెప్పండి. కానీ అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఆదాయం